కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఏంటంటే మనకు అడ్వాంటేజ్, మేనేజ్మెంట్లో ఒక సూత్రం ఉంటుంది, స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అని. ఒక థ్రెట్ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీ ఏంటంటే ఇవాళ బిగ్ మీడియాకు లేని నిబద్ధత నవ తెలంగాణ సిబ్బందికి, యాజమాన్యానికి ఉంటుంది. బిగ్ మీడియాలో పబ్లిష్ చేస్తానికి యాజమాన్యాలు భయపడచ్చేమో, కానీ నవ తెలంగాణ యాజమాన్యం భయపడే ప్రసక్తే లేదు. అందువల్ల ఇది ఒక అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ని మీరు ఉపయోగించుకోవాలి. అయితే ఎలా చేయాలి? నేను చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాను, నేను ప్రజల పక్షాన వార్త రాస్తున్నాను, కానీ నేను దరిద్రంగా వార్త రాస్తాను. ఏం లాభం? ఎవరు చదవాలండి? నేను గొప్పని, నా సిద్ధాంతం గొప్పది, కానీ నన్ను ఎవడు పట్టించుకుంటలేడు. అయితే దానికి ఎవడు బాధ్యుడు? నువ్వు గొప్పను అయితే, నీ సిద్ధాంతం గొప్పదైతే, నువ్వు చెప్పేది సత్యమైతే జనం నిన్ను ఎందుకు పట్టించుకోరు? ఖచ్చితంగా నువ్వు చెప్పేది సత్యమే కావచ్చు, కానీ చెప్పే పద్ధతిలో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా క్రియేటివ్గా చెప్పగలగాలి, పెద్ద పత్రికలతో పోటీపడి క్రియేటివ్గా ఎలా పనిచేయగలగాలి అనేది మీకు ఒక అంశం. ఇవాళ ప్రభుత్వాలు చెప్పుకునే వంశాల్ని ప్రతిఘటిస్తూ ప్రశ్నిస్తూ అద్భుతమైన వార్తాకథనాలు కనుక రాయగలిగితే మనం ఖచ్చితంగా ప్రజలపైన ప్రభావం చూపుతాం. పెద్దది చిన్నతో సంబంధం లేదు. సర్క్యులేషన్లు పెరుగుతాయా ఇమీడియట్గా? అది తర్వాత సంగతి. కానీ ఇంపాక్ట్ మాత్రం నేను ఒక అనుభవం చెప్తాను. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిరోజు ఏం చెప్తోంది? తెలంగాణ ధనిక రాష్ట్రం, మేము బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. నేను ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక వార్త ప్రచురించాను. నారాయణఖేడ్లో ఒక చిన్న గిరిజన గ్రామం, ఆ గిరిజన గ్రామంలో నీటి ఎద్దడి, కనీసము 2 బకెట్ల నీళ్లు కూడా దొరకదు. ఆ గిరిజన మహిళ ఏం చేస్తుందంటే పిల్లల్ని మంచం మీద కూర్చుండబెట్టుకొని స్నానం పోస్తూ కింద బకెట్ పెడుతుంది. ఆ స్నానం చేసిన నీళ్లు బకెట్లో కలెక్ట్ అవుతే ఆ నీళ్లతో బట్టలు ఉతుక్కుంటాయి. ఈ వార్త ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేశాం. ఇక ఆశ్చర్యం వేస్తే తెల్లారే జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారు నారాయణ ఖేడ్ సభలో ప్రస్తావించాల్సి వచ్చింది. నేను ఈ పత్రికలో వార్త చూశాను, సిగ్గుపడుతున్నాను. మరి ఇంకా సిగ్గుపడుతున్నారో నీళ్ళు వచ్చాయో నాకు తెలియదు, కానీ స్పందించాల్సి వచ్చింది. అంటే ఒక చిన్న పత్రికలైనా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచురించని వార్తను గనక మనం ప్రచురించగలిగితే క్రియేటివిటీ నీడ్ నాట్ బి ద ప్రిజర్వ్ ఆఫ్ ద మైటీ. అంటే సృజనాత్మకత అత్యంత బలవంతుని సొత్తు కావాల్సిన అవసరం లేదు, అది మనలో అందరి సొత్తుగా ఉంటుంది. అందువల్ల అందరూ రాసే వార్తల్ని అందరికన్నా బాగా రాయాలి. ఎవరు రాయని, రాయలేని, రాయటానికి భయపడే, రాయదలుచుకొని వార్తలు మనం రాయగలిగితే అప్పుడు నవ తెలంగాణ అభివృద్ధి అవుతుంది, సమాజంలో ఈ దాడిని మనం ఎదుర్కోగలం. ఆ పని మీరు చేస్తారా లేదా ఒక సవాల్. ఇక రెండవది ఎంగేజింగ్ రూలర్స్ ఇన్ పాలిటిక్స్. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు అనేక విషయాలు చెప్తారు, చెప్పని అని. వాటిని సమర్థవంతంగా గనక ఎదుర్కోగలిగితే, సమర్థవంతంగా మనం ప్రశ్నించగలిగితే డెఫినెట్గా జనంలోకి వెళ్ళచ్చు. నా అనుభవం చెప్తాను, రాఫెల్ పైన జీవీఎల్ నరసింహరావును కౌంటర్ చేస్తే ఇప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో 3.5 లక్షల మంది చూశారు. 3.5 లక్ష జీవీఎల్ గారు ఫోన్ చేసి నాకు, నాతో మాట్లాడారు, బాగా నన్ను తిడుతున్నావు నాగేశ్వర్, తిడితే చాలామంది చూస్తున్నారు కదా అని. అంటే మరి నిన్ను మెచ్చుకుంటూ కూడా ఒకటి పెడతా అంటే కుంభమూర్తం చేయకని చెప్పాడు ఆయన. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3.5 లక్ష పీపుల్ ఆ వాచ్. మనకు రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్ ఏంటి? ఎస్, ఇవాళ సోషల్ మీడియా కూడా ట్రీవియలైజ్ అవుతుంది. నిజమే, ఎంత దుర్మార్గంగా ట్రీవియలైజ్ అవుతుందంటే ఒక హెడ్లైన్ పెడతాడు, ఆ హీరోయిన్ ఆ రాత్రి ఎక్కడ గడిపింది అని ఉంటుంది. లోపలికి వెళ్తే ఏమని ఉంటుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో గడిపింది అని ఉంటుంది. దీనికి వాడు ఆ హెడ్లైన్ పెడతాడు. నిజమే, ఎందుకంటే ఒక వల్గరైజేషన్, ట్రీవియలైజేషన్ అనేది ఇవాళ మీడియాలో ఒక భాగమే. మీకు మనం పొద్దున్నే కారులో వెళ్తూ అనివార్యంగా ఎఫ్ఎం రేడియో వింటుంటాం, అందులో చెప్తుంటారు, ఒక్కసారి మీరు అకస్మాత్తుగా మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరితో రెస్టారెంట్లో కనిపించింది అనుకుందాం, మీ అభిప్రాయాలను వెంటనే మాకు 5 7 5 7కి ఎస్ఎంఎస్ చేయండి అంటాడు. అరే నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకొంతో కనిపించడు ఎందుకు? ఆ దరిద్ర బతుకు నీకు ఎందుకు రావాలి? అది వచ్చిందనుకో ఆ భావావేశాలు పంచుకోవడం ఎందుకు? అదేదో మనకే ఉంచుకోవచ్చు కదా, అదేమన్నా దేవులపల్లి కవితనా?
పంచుకోవడానికి. అరే ఇంత అంటే ఎందుకు ఒక దరి ఒక ఎందుకు ఈ డిస్కోర్స్ను ట్రీవలైజ్ చేస్తారు? దాని వెనకాల కూడా ఒక కుట్ర. ఎప్పుడైతే మనిషిని తన దైనందిన జీవన సమస్యల నుంచి దూరంగా తీసుకెళ్తావో, ఎప్పుడైతే మనిషిని అత్యంత ఉపయోగకరమైన ఆలోచనల నుంచి దూరంగా తీసుకెళ్తావో, సమాజంలో అన్యాయం, దరిద్రం, అరాచకత్వం, దోపిడీ, అణచివేత యథేచ్ఛగా ప్రశ్నించకుండా జరిగిపోతుంది. అందువల్ల ఇట్ ఈస్ అన్ వెరీ బిగ్ కాన్స్పిరసీ ట్రీవలైజేషన్ ఆఫ్ మీడియా. ఎందుకంటే ప్రజల్ని సీరియస్ అంశాలకు స్పందించకుండా చేయడం, ప్రజల్ని ఎమోషనల్ అంశాలకే స్పందించేలా చేయడం అనేది ఒక ప్రయత్నం. దీన్ని మనం కౌంటర్ చేయాలి. దీనికి కౌంటర్ చేయాలంటే ముగింపుగా చెప్పేది, ఇంతకుముందు సిద్ధార్థ భరతనారాయణ గారు కూడా ముగింపులో చెప్పారు, మీకంటే ఒక అవకాశం ఉంది నవతెలంగాణలో, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోవడమే కాదు, అసలు నవతెలంగాణకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం ఈ దేశంలో ఏ మీడియాకు లేదు. చాలామందికి అర్థం కాదు. ఈనాడుకు ఎంతమంది విలేకరులు ఉంటారు? 50 మంది ఉంటారు, 40 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, 500 మంది ఉంటారు. కానీ ఈ మీ నవతెలంగాణకు మద్దతుగా ఉన్న అనేక ప్రజా సంఘాల కార్యకర్తలు సభ్యులు కలిపితే 500,000 ఉంటారు. ఈ 500,000 విలేకరులు ఎవరికైనా ఉన్నారా అని అడుగుతున్నాను. మీరు వెళ్ళక వాళ్ళు మీ దగ్గరికి రాక ఈ ప్రాబ్లం వచ్చింది. ఇవాళ ఒక ఉపాధ్యాయుల సమస్య పైన ఒక ప్రధాన పత్రిక రాయలేదు, కానీ మీకు ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయ సంఘం నాయకత్వం కార్యకర్తలు మీ ఆఫీస్కి వచ్చి మీకు వార్త చెప్పిపోతారు. ఇవాళ ఒక బీమా రంగంలో ఒక సమస్య ఉన్నా, ఒక వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో ఒక సమస్య ఉన్నా, ఒక ఈనాడుకో, ఒక ఆంధ్రజ్యోతికో ప్రత్యేకంగా కష్టపడితే వార్త వస్తుంది. కానీ మీకు ఆ విషయాలపైన సమగ్రమైన అవగాహన ఉండి, శాస్త్రీయమైన అవగాహన ఉండి, ప్రజల దృష్టితో చూడగలిగే నైపుణ్యం ఉన్న ఆ బీమా రంగ ఉద్యోగ సంఘం ఉంటుంది, ఆ మెడికల్ సంఘం ఉంటుంది, వాళ్ళు మీకు ఇంటికొచ్చి వార్త చెప్పగలుగుతారు. కానీ మీ ఆఫీస్కి వచ్చి చెప్పిపోతారు. సమస్య ఏంటంటే ఈ సిటిజన్ కనెక్ట్, అంటే పౌరులనే పాత్రికేయులుగా మార్చుకోగలగడం ద్వారా నవతెలంగాణ ఏ పత్రిక రాయని వార్తను, ఏ పత్రికకు కనిపించని వార్తను, ఏ పత్రిక పర్సీవ్ కూడా చేయలేని వార్తను మీరు పర్సీవ్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ ఆల్టర్నేట్ మీడియా ఈ శక్తిని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకున్న ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే 100,000 నిజాయితీ కలిగిన ప్రజా కార్యకర్తల బలం. ఈ బలాన్ని కనుక జర్నలిజంగా వాడుకోగలిగితే ఈ మాస్ కనెక్ట్, దీన్నే క్రౌడ్ ఫండింగ్ గురించి ఇంతకుముందు సిద్ధార్థ వరదరాజన్ గారు చెప్పారు. జర్నలిజంలో కొత్త కాన్సెప్ట్ అంటే క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ న్యూస్ అంటారు. క్రౌడ్ ఫండింగ్ ఎంత అవసరమో క్రౌడ్ సోర్సింగ్ కూడా అంత అవసరం. ఆ క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ న్యూస్, అఫ్కోర్స్ దాని జాగ్రత్తలు దాన్ని తీసుకోవాలి, ఇట్ షుడ్ బి క్యూరేటెడ్, వెరిఫైడ్, అవన్నీ చేయాలి. కానీ మీకు క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ న్యూస్, నా అనుభవం, నేను ఇంగ్లీష్ దినపత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు నేను ఏ ఇంగ్లీషు పత్రికలో, ఏ తెలుగు పత్రికలో రాని అనేక వార్తలు ప్రచురించాను. ఎలా ప్రచురించానంటే కేవలం ప్రజా సంఘాలతో ఉన్న సంబంధాల వల్ల పబ్లిష్ చేశాను. అసలు ఎవరు పబ్లిష్ చేయలే. ఒక వార్త పబ్లిష్ చేశాను, రేషన్ డీలర్లు, రేషన్ ప్రభుత్వము ఒక విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే ఒక 3 ఏళ్ల క్రితం మీకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది కనుక రేషన్ కార్డుల్లో స్కూలుకి వెళ్ళే పిల్లలుంటే వాళ్లకు రేషన్ ఇవ్వకూడదు అని ఆదేశించింది. ఇది ఎవరికి తెలియదు. నాకు మా పనామ వచ్చింది, సారు మా మనమల్ల పేర్లు తీసేసిండ్రు సారు రేషన్ కార్డులా అని మొదలుపెట్టింది. అరే మనమల్ల పేర్లు ఎందుకు తీసేస్తారన్నమాట? లేదు సారు నిజం సారు అంటది. నేను అప్పుడు రేషన్ డీలర్ల సంఘ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడాను, నిజమే అండి అని చెప్పారు. ఆ వార్త వేస్తే ఇమీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్ రియాక్ట్ అయ్యి రెస్టోర్ చేశాడు. ఇది వేరే పత్రికలు ఎందుకు రాలేదు? ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో చర్చ జరిగింది. ఈ వార్తను మీరు ఎట్లా మిస్ అయ్యారని చెప్పి ఆ ఎడిటర్ చెడా మడ, ఆ ఎడిటర్కి ప్రత్యేకత ఏంటంటే బూతులు ఎదుటేస్తాడు. సో చెడా మడ విలేకరులను తిరిగితే ఆ విలేకరు లాస్ట్కి ఏం చెప్పారంటే తప్పు మాది కాదు సార్, మీదే అని అన్నారు. ఏంటంటే అది ఎడిటర్కున్న కనెక్షన్ల వల్ల వచ్చింది, మనం మేమేం చేస్తాం అన్నారు. ఎడిటర్కి ఏంటి కనెక్షను? ఎడిటర్కున్న కనెక్షను ప్రజలతో, ప్రజా సంఘాలతో ఉన్న కనెక్షన్. అందువల్ల మీకున్న ఈ కనెక్షన్ క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ న్యూస్ వాడుకోండి, అద్భుతాలు చేయొచ్చు. ఫైనల్గా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్,
మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఎవరికి ఆయుధమవుతోంది, ఎందుకు ఆయుధమవుతోంది? మన అసమర్థత వల్ల ఆయుధమవుతుంది, మన చేతకానితనం వల్ల ఆయుధమవుతుంది. నేను ఇంతమంది వీరేగారితో అడుగుతున్నాను, నవ తెలంగాణ కుటుంబంలో ఎంతమంది ఉంటారు అని. 300 మంది ఉద్యోగులు, 400 మంది, 300 మంది విలేక అంతకలతో 600 మంది ఉంటారు. నేను అడిగాను, వీరే గారు మీరు ఇంత కష్టపడి నవ తెలంగాణ ఎడిటర్గా పని ఒత్తిళ్ళుండి, ఒక ప్రజానాయకుడిగా కూడా పని ఒత్తిళ్ళుండి కష్టపడి వీడియోలు చేస్తున్నారు, మీ వీడియోలను నవ తెలంగాణ కుటుంబంలో అందరూ ఎందుకు చూస్తలేరు అని అడిగాను. చూస్తున్నారా, నేను మిమ్మల్ని చేతులు ఎత్తాను అన్న, ఎందుకంటే వీరే గారు ఎదురుగానే ఉండరు కనుక బాగుండదు. అరే మీరే చూడకపోతే ప్రజలు ఈ ఉపన్యాసాలు సిద్ధార్థరాజు చెప్పుడు ఆ మోడీ చేసుడు ఎందుకే, చేయకపోతే ఏం చేస్తాడు? మనం చేత కాకుండా ఉంటే వాడు చేస్తాడు, మనకెందుకు చేత కాదు? చేత నై కనుక పని చేయగలిగితే ఇదే హైదరాబాద్ గడ్డ పైన మనం అందరము కలిసి 2 సార్లు వీళ్ళని ఓడించాం కదా శాసనమండలి ఎన్నికల్లో, చేయగలిగామా లేదా? అందువల్ల ఎందుకు చేయలేమో అంటున్నాను. నేను ఇదే అనుభవం చెప్తున్నాను. జనవరి 2018లో ఈ పని ప్రారంభించాను యూట్యూబ్లో. ఆ నెలలో 2.5 లక్షలు చూశారు, ఈ నెలలో 50 లక్షలు దాటిపోతున్నారు. ఆ నెలలో 1000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఈ నెలలో 2 లక్షలు దాటిపోయారు. ఆర్బీఐ పైన వీడియో పెడితే 1.5 లక్షలు చూశారు. డిమానిటైజేషన్ పైన 3 లక్షలు చూశారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు కూడా సోషల్ మీడియాలో భాగస్వాములు కండి, వాట్సాప్ను ఉపయోగించండి, ఫేస్బుక్ను ఉపయోగించండి, మీరు ఒక దీన్ని ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చుకోండి. ఒక ప్రశ్నలు అడగండి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను, ఓ ఫేక్ న్యూస్ వచ్చింది, మీరు ఫేక్ న్యూస్ వస్తే కామ్గా ఉండిపోతారు, దాన్ని షేర్ చేస్తారు కొంతమంది, మీరు షేర్ చేయరు. కానీ షేర్ చేయడం కాదు, మీకు బిల్ గేట్స్ అప్రిషియేట్స్ నరేంద్ర మోడీ అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది అనుకోండి, మీకు గ్రూప్లో ఒకటి పెట్టాడనుకోండి, అదే గ్రూప్లో 4 క్వశ్చన్లు లేదు, ఎప్పుడు ఎక్కడ ఏనాడు ఏ వార్త ఏ పేపర్లో వచ్చింది అయిపోయాయి కాబట్టి నువ్వేం చేయాలి అసలు వాడు నోరు ముసుకొని వెళ్ళిపోతాడు ఇక, ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ లేదు. పెద్ద నోట్ల రద్దు మీ అద్భుతమైన విజయం, అవును నిజమే, 99% డబ్బు బ్యాంకులోకి వచ్చింది సాల్, ఇంకేం అవసరం లేదు మీకు, మీకేం అవసరం లేదు. నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు, ఆయనను పంపించింది ఎవరు? ఎనఫ్. ఈ ఒక్క సెంటెన్సే పెద్ద చర్చ మొదలవుతుంది. అందువల్ల ఇవాళ నేను మా ఆఫీస్ బాయ్ని అడిగాను, పేపర్ ఆయన పెద్ద చదువుకోలే, పేపర్ చదువుతావా అన్న, ఎవరు చదువుతారు సార్ పేపర్ అన్నాడు. టీవీ చూస్తావా అన్న, ఏం చూస్తాం సార్ టైం ఉందా అన్నాడు. మరి వార్తలు అన్నీ చెప్తావు కదా అంటే తెలవదా సార్, అక్కడ సావంగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. మరి అక్కడ సస్తి ఇక్కడ పీనుగలే, అదే సార్ కాడ సావంగానే ఇక్కడ పీనుగలేస్తుంది అన్నాడు. నాకే 5 నిమిషాలు అర్థం కాలేదు. తర్వాత అతను ఏంటయ్యా అన్న, కాడ వార్త వచ్చుతోనే గీడ వాట్సాప్లో రానే వచ్చా, నేను కామెంట్ ఏనే చేస్తుంది ఫేస్బుక్లో పెట్టనే పెట్టింది కదా సార్ అన్నాడు. అంటే ఒక సామాన్యుడు కూడా ఇంతమంది చూస్తారు. మీకు రామోజీ ఫిలిం సిటీ పక్కన మజీద్పుర్ అని ఒక చిన్న గ్రామం ఉంది, ఒక 2 ఎకరాల రైతు నాకు ఒకసారి ఫోన్ చేశాడు, సార్ ఉదయాన్నే నేను ఆకుకూరలు మా పొలంలో కోసుకొని లెల్బీ నగర్ దగ్గర ఎన్టీఆర్ నగర్లో ఉన్న మార్కెట్లో వేస్తానికి వెళ్తాం సార్, నేను నా భార్య కలిసి ఉదయాన్నే వెళ్తుంటాం మీ వీడియోలు తీసుకుంటూ అని చెప్పాడు. 2 ఎకరాల పేద రైతు చూస్తున్నాడు. మనం కూడా లెటర్ ఎంటర్, ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరికితే అక్కడ ప్రశ్నల వర్షం కురిపించండి, ఫేక్ న్యూస్ను ప్రతిఘటించండి, ఒక డిబేట్లో పాల్గొనండి, అది వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ, దీనికి 90 పైసా ఖర్చు లేదు. నవ తెలంగాణను నడపడంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు లేవు, దీనికి ఏ ప్రాబ్లము లేదు. మీకు జియో అంబానీలు జియోలు వాడి లాభాల కొరకు ప్రవేశపెడితే ఆ అంబానీలను తిట్టుకుంటే నేను ఇప్పటికో 10 లక్షల మందికి మెసేజ్ పంపిన. అందువల్ల ఒక తత్వవేత్త అంటాడు, పెట్టుబడిదారుడు తన అవసరాల కొరకు ఫ్యాక్టరీలను నిర్మించుకుంటే ఆ ఫ్యాక్టరీలలో తయారయ్యే సంఘటిత కార్మిక వర్గం ఆ పెట్టుబడిదారీ వ్యవస్థనే కూలుస్తుంది అని. అంటే ఇవాళ జియో అంబానీలు వాడి లాభాల కొరకు జియో విప్లవాన్ని తీసుకొస్తే అదే జియో విప్లవాన్ని ఉపయోగించి ప్రధానుకూల ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలని జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక సైనికుల్లాగా మనం పనిచేయాలి. ఆ ప్యాషన్ మీరు కనుక చూపెట్టగలిగితే మనకు అతి వనరులు లేని మనం కూడా వనరులున్న బడాబాబులతో పోటీ పడి ఓడించగలుగుతాం. ఉండాల్సిందల్లా ఒక ప్యాషన్, క్రియేటివిటీ, ఒక కమిట్మెంట్, నేను ఒక యుద్ధం చేస్తున్నాను అనే ఒక సైనిక మనస్తత్వం. అది మోడీ గారికి ఉన్న మిలిటరీ మనస్తత్వం కాదు, ప్రజల తరఫున యుద్ధం చేస్తున్నాననే ఒక సైనిక మనస్తత్వం మనలో ఉండాలి. ఆ రకమైనటువంటి ఒక మిలిటెన్సీని కనుక చూపెట్టగలిగితే
ఇవాళ జర్నలిజం రంగంలో కూడా మనం ఆల్టర్నేట్ ఎమర్జ్ చేయగలం. నవతెలంగాణలో మీరు చేస్తున్న కృషికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కృషి మరింత విజయవంతమై ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మీకు, యాజమాన్యానికి, ఈ నవతెలంగాణ నడిపిస్తున్న ప్రజా ఉద్యమాలకు కృతజ్ఞతలు చెప్తూ, అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను.